వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చంద్రబాబు ప్రభుత్వం 32 కులాలను బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వారికి రుణ సహాయం అందజేయటం అభినందనీయమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంబీసీలకు రుణాలు అందజేశారు ఆలపాటి. జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 42 మందికి రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార జాతులుగా తిరుగుతూ ఉంటారని, అలాంటి వారిని ఈ సమాజంలో గుర్తించేలా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు. ఎంబీసీలకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి 30,000 రూపాయల రుణంగా లభిస్తే అందులో 27,000 రూపాయల సబ్సిడీగా పొందుతూ మిగిలిన 3,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. స్వావలంబన సాధికారత అనేది ఉండగలిగినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏది ఇచ్చినా మీ పేరు మీద మీకు ఇవ్వాలని చెప్పి, ఒక ఇల్లు ఇచ్చినా, ఇళ్ల స్థలం ఇచ్చినా, లేదా ఏ అభివృద్ధి చేసినా, ఏ లోన్ ఇచ్చినా దాదాపు మహిళల పేరులే ముందర ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు ఆ సౌకర్యం, ఆ సముచితమైన స్థానాన్ని మనం కలగజేసినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు మనందరం చూసుకున్నట్లయితే ఏ రకమైన అభివృద్ధిని మనం సాధిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సిమెంట్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం, ఇవాళ మురుగుతాళ్ళు కట్టుకుంటా ఉన్నాం, స్కూల్ భవనాలు కట్టుకుంటా ఉన్నాం, వైద్యాలయాలు హాస్పిటల్స్ కావాలంటే హాస్పిటల్స్ కట్టుకుంటా ఉన్నాం, ఈ రోజున ఏది కావాలంటే దాన్ని నిర్మించు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకుంటా ఉన్నాం. ఇవాళ మనకి ఏది అవసరమైతే అది అభివృద్ధి పరంగా మనం చూసుకుంటా ఉన్నాం. పార్క్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం, చెరువులు డెవలప్ చేసుకుంటా ఉన్నాం, పట్టణం చక్కగా ఆనందంగా ఉండేలాగా, పట్టణంలో ఆనందమైన జీవితాన్ని గడిపేలాగా ఈ పట్టణం అంటే ఇట్లాగే ఉంటుందని చెప్పి అన్ని వసతులతో కూడినటువంటి ఈ కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ శకుంతల, జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షులు యుఎంవి నాగలింగం, విజయసారథి, వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కావేటి సామ్రాజ్యం, ఖుద్దూస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. శివాజీ చౌక్ సెంటర్లోని జామియా మసీద్ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన బిస్మిల్లా బిర్యానీ హౌస్ను శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమీర్ను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలకు మంచి రుచిగా, నమ్మకంగా, క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వగలిగితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్కే సద్దాం, అవినాష్ కుమార్, ఖుద్దూస్, కొల్లూరు సుధీర్, నయాజ్, అర్ఫానీ, రఫీ, నసీం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున అమీరు, వారి కుటుంబం, వారి మిత్రబృందం అందరూ కూడా కలిసి ఇక్కడ చక్కటి బిర్యానీ పాయింట్ని పెట్టుకోవటం, ఈ జామియా మసీద్ సెంటర్ ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది, ఈ చుట్టుపక్కలంతా కూడా మంచి వంటకాలతో కూడిన హోటల్ ఉన్నట్లయితే, చక్కటి రుచిగలిగిన హోటల్ ఉన్నట్లయితే మంచి వ్యాపారం జరిగింది. ఒక నమ్మకం, క్వాలిటీ క్వాంటిటీ వీటిని ఇవ్వగలిగితే మంచిగా వ్యాపారం జరుగుతుంది. 12వ వార్డులోని చర్చి నిర్మాణం కోసం పాస్టర్ గాబ్రియల్ కు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. క్రిస్టియన్ మైనారిటీ విభాగంలో పనిచేస్తున్న వారందరికీ సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకు దేవుని కృప ఉంటుందని దీవించారు. ఈ కార్యక్రమంలో గొరికిపూడి ప్రవర్ధన వర్మ, రెడ్డిబోయిన అబ్రహం, కంచెర్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఎరుషులేం ప్రార్థనా మందిరంలో నిర్మించుకునే దానికోసం మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాస్టర్ గారికి 25,000 రూపాయలు నగదుని ఇచ్చి ఆ 12వ వార్డులో చర్చిని నిర్మించుకుని ప్రజలకు సేవ చేసే భాగ్యం, అలానే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ప్రజలను చైతన్యవంతం చేసి, అలానే దేవుని సేవ చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని అన్నింటినీ కూడా రూపుమాపే దానికోసం, ఈ సమాజం మంచిగుండే దానికోసం. తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ మండల కమిటీల సమావేశం శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు ఖుద్దూస్,
చంద్రమోహన్, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కావేటి సామ్రాజ్యం, జెడ్పీటీసీ జయలక్ష్మి, యార్డ్ చైర్మన్ సుబ్బయ్య, కౌన్సిలర్లు, నాయకులు, జిల్లా పార్టీ కార్యదర్శి మానికొండ శివప్రసాద్, కొల్లిపర మండల అధ్యక్షులు చినకోటిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సామిరెడ్డిలు పాల్గొన్నారు. మన యొక్క నాయకుడు దూరదృష్టితో ఏ రకంగా పనిచేశాడో తెలుసు. వాళ్ళు మీరే చూశారు మొన్న తెలంగాణకి అన్ని వనరులు ఉండి మనతో పోటీ పడ్డ మొదటి స్థానంలో రాలేకపోయింది. ఆ రకంగా మన యొక్క రాష్ట్రాన్ని ఎవరు యొక్క అండదండలు లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా, కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉండి, మనం తీసుకోవాల్సిన హక్కు మనకుండి, వాళ్ళు అరాకొరగా మనకి చేస్తూ ఉండి పెట్టి పెట్టినట్టుగా మనకు పెడతా ఉంటే, అయినా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నం జరుగుతూ ఉందంటే, ఒక పక్కన వ్యవసాయ అనుబంధం అయిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టుకుంటా ఉన్నాం, ఇంకో పక్కన పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, ఇంకో పక్కన వ్యాపార వాణిజ్య రంగాలకు దెబ్బతారకుండా చూస్తూ ఉన్నాం. రకరకాల కోణంతో మనం వెళ్తూ ఉంటుంటే నీరు గార్చడానికి ప్రతిపక్షాలు అంటే మనం దమ్ముగా ధైర్యంగా మాట్లాడకపోతే అది ఎవరి తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పు ఉండే మనం తెలుసుకోవాలి. ఇదిగో దీనివల్ల మనం మాట్లాడలేము. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు న్యాయం చేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైకోర్టులో ఆయేషా మీరా కేసు విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు జడ్జికి ఇచ్చిన వివరణ చాలా హాస్యాస్పదంగా ఉందని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. సిట్ అధికారులకు బిల్లులు చెల్లించడం లేదని, ఫోరెన్సిక్ ల్యాబ్లో పరికరాలు పనిచేయకపోవడం వంటి కారణాల వల్ల విచారణ ఆలస్యమవుతుందని అధికారులు జడ్జికి వివరించారని ఆయేషా మీరా తల్లిదండ్రులు తెలిపారు. ఇది చాలా బాధాకరమని, కేసులో సిట్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం తమకు తీవ్ర మనోవేదను కలిగిస్తుందన్నారు. తమ పాపకు న్యాయం జరిగి ఉంటే రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపుల కేసులు తగ్గేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగటం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక సిట్ను నియమించారని అన్నారు. ఆయన స్వయంగా ఈ కేసులో కలుగు చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అసలు ఎంత అసహ్యంగా అనిపిస్తుందంటే, చూసేవాళ్ళకు కూడా వీళ్ళు పోలీసులా లేదా ఇది ఈ వ్యవస్థ ఏంటి ఇంత దరిద్రంగా ఉందని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ రోజు డిఐజీ శ్రీకాంత్ గారు మా ఇంటికి వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి అంత ఇన్వెస్టిగేషన్ చేసిన ఆయన అంత నీతిపరుడు, మరి ఈనాడు నార్కో అనాలిసిస్ కాదన్నప్పుడు మరి ఇంకొక వైపుగా ఇన్వెస్టిగేషన్ జరపాలి. మరి ఇన్వెస్టిగేషన్ అనేది జరగట్లా సిగ్గుచేట ఏంటంటే, మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు అని చెప్పి పిటిషన్ పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఎందుకండి సిట్ అనేది ఒకటి వేయటం, దానికి ఒక 67 లక్షలు దానికి పెట్టడం, మా పాప పేరుతో 67 లక్షలు తినటం, అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ సొమ్ము. గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరిది? మనది. మనం పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ము అది అంతా కూడా. మన సొమ్ము మనం ధ్వంసం చేసుకున్నాం, కానీ న్యాయం చేయట్లా. పైగా సిగ్గు లేకుండా నా అదేంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో పరికరాలు పనిచేయటం లేదంట. అసలు ఇది ఎంతా చూస్తుంటే ఎంత మా పాప కేసులోనే ఇంత అయోమయం జరుగుతుందంటే, ఇక్కడ ధనికులు, రాజకీయ నాయకులు, అలాగే కుల ప్రతిపత్తి కూడా బాగా డ్రామా ఆడుతుందని చెప్పచ్చు. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంత సిల్లీగా కావాలని, ఊరికే టైంపాస్కి ఇన్వెస్టిగేషనే తప్ప ఒక పాపకి న్యాయం చేయాలి. ఇవాళ ఆంధ్రదేశంలో ఇంతమంది ఆడపిల్లలకి ఎన్నో ఘోరాలు జరుగుతుంటే దీని యొక్క పర్యవసానం మీరందరూ కలిసి ఆయేషా మీరా కేసులో సరైన తీర్పు ఇవ్వకపోవటం కాదా, ఆ వెధవల్ని పట్టుకోకపోవటమే కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఇంతకంటే దారుణం ఏం లేదు. నేను సీఎం గారికి కూడా వినవించుకుంటున్నాను, మీరు ఆయేషా మీరాని ఆదమరిచారా లేకపోతే మమ్మల్ని విస్మరిస్తున్నారా? ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీరు మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు ఆ రోజు. మీరందరూ కలిసి ఇవాళ సిట్ని ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లేదు? వీళ్ళు ఇంత ఆషామాషిగా ఇంత సిల్లీగా రీఇన్వెస్టిగేషన్ చేయటానికి కారణం ఏంటి? మా పాపకి న్యాయం చేస్తారా చెయ్యరా? ఇదే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మా పాపకి న్యాయం చేయాలనుకుంటే ఇది పద్ధతి కాదు. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ స్థలాన్ని పరిశీలించి
తొలి విడతగా సుమారు 210 కోట్ల వ్యయంతో చేపట్టిన తొలిదశ పనులు ఎంతవరకు చేపట్టారనే దానిపై ఆయన స్వయంగా తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎయిమ్స్ నిర్మాణానికి అందించాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల విషయంలోనూ చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.